ఇద్దరు తండ్రి కొడుకులు ప్రతిరోజు వెళ్ళి కరపత్రాలు పంచి సువార్తను ప్రకటించేవారు ఇంటింటికి వెళ్ళి. ఒకరోజు ప్రచండమైన వర్షం వస్తుంది. ఆ తండ్రి అన్నాడు, నాయన ఈరోజు వర్షం వస్తుంది కదా, ఇంకొద్దులే, ఎవరు బయట తిరుగుతారు, అందరు లోపలుంటున్నారు, ముసురు పట్టింది అన్నాడు. ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, డాడీ నిన్న మిగిలిపోయిన కరపత్రాలు కాసిన ఉన్నాయి, నేను గొడిగేసుకొని వెళ్ళి ఈ అయిపోయేంత వరకు పంచొస్తాను అని చెప్పాడు. సరే నీ ఇష్టం నాన్న అన్నాడు. వెళ్ళాడు, అన్నీ అయిపోయినాయి, ఒక్క పత్రిక ఉంది. ఈ ఒక్క పత్రికది ఏముందిలే, నీ పక్కన పడేయలేదు, చూడండి ఎంత భారం ఉందో, ఆత్మల రక్షణ ఎడల. ఒక తలుపేసిన ఇల్లుంది, అందరూ వర్షం వస్తుంది కాబట్టి తలుపేసుకుంటారు కదా, గబగబా వెళ్ళి తలుపు తట్టాడు ఆ పిల్లవాడు. తలుపు తీల, మరలా 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళా తట్టాడు, తీల, మరలా 5 నిమిషాలు ఆగి తలుపు తట్టాడు. ఒక ఆమె వచ్చింది, తలుపు తీసింది. ఏంటి బాబు అనింది. కరపత్రం తీసుకోండి ఆంటీ అన్నాడు. సరే నేను తీసుకుంది. తీసుకున్న తర్వాత అందులో ఏముందంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ఆ హెడ్లైన్ చదివింది. ఆ తర్వాత కరపత్రం చదివింది. ఆమె హృదయంలో ఏదో ఆదరణ దొరికింది. ఆ కింద అడ్రస్ ఉంటే నెక్స్ట్ ఆదివారం ఆ చర్చికి వెళ్ళింది. అందరు సాక్ష్యాలు చెబుతున్నారు. ఈమె కూడా నిలబడింది, సాక్ష్యం చెప్పడానికి నిలుచుంది. ఆ తండ్రి పాస్టర్ గారు, ఈ పిల్లవాడి తండ్రి ఏం చెప్పిందంటే, నాయనా గత బుధవారం నేను చనిపోవాల్సినటువంటి దానను, నా జీవితంలో వచ్చిన బాధలకి కష్టాలకి నాకెవ్వరు చోడులేడని నేను చచ్చిపోవాలనుకున్నాను, స్టూల్ వేసుకున్నాను, ఫ్యాన్ కురిపెట్టుకున్నాను, ఇక ఉరేసుకుందామనుకొని నా మెడకి ఉరితాడు తగిలించుకున్న వెంటనే తలుపు తట్టారు. అయ్యో తలుపు తట్టారని ఒక్క నిమిషం ఆలోచించాను, వేసుకుందామా వద్దా, ఈసారి తడితే తలుపు తీసేద్దాం, వాళ్ళతో మాట్లాడొద్దాం అనుకున్నాను. 5 నిమిషాల వరకు తలుపు తట్టలేదు. ఇక వేసుకుందాం అనుకునేసరికే మళ్ళా తలుపు తట్టాడు. అయ్యో వీళ్ళు వెళ్ళలేదే, కాసేపు మౌనంగా ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు అనుకున్నాను. మరలా 5 నిమిషాల తర్వాత మరలా వేసుకుందాం అనుకున్నాను, తలుపు తట్టారు. ఎవరో వచ్చారు, వాళ్ళని పంపించేసి తర్వాత ఊరేసుకుందామని బయటకు వచ్చాను. ఈ బాబు కరపత్రం పట్టుకొని నిల్చున్నాడు. ఏంటి బాబు అన్నాను. అమ్మా దేవుని మాటది వాక్యం, నీ కరపత్రం ఇస్తున్నాను తీసుకున్నాడు. ఈ కరపత్రం తీసుకున్న వెంటనే నేను ఎన్నడూ విననటువంటి ఒక గొప్ప మాట, నా జీవితంలో కొదువై ఉన్న మాట, నాకు ఏ నోసుకొని నా జీవితం నోసుకొని మాట అందులో కనిపించింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అని. ఆ మాట ద్వారా చచ్చిపోవాల్సిన నేను బ్రతకాలనిపించింది. లోకంలో నన్ను నేను ప్రేమించిన వారందరూ నన్ను ద్వేషించిన, నేను సహాయం చేసిన వారు నాకు సహాయం చేయకపోయినా, నేను మేలు చేసిన వారు మర్చిపోయినా, దేవుడు అనేటువంటి వాడు నాకున్నాడు కదా, నన్ను ప్రేమిస్తున్నాడు కదా అనిపించి నేను ఈరోజు చర్చికి వెళ్ళాను. ఈ బాబు గారి కరపత్రం, ఈ వాక్యపు పత్రం తీసుకొని రాకపోతే ఈ టయానికి నేను ఎప్పుడో మట్టిలో మట్టి కలిసిపోవాల్సిందని నేను సాక్ష్యమిచ్చాడట. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? ప్రియులారా, మీరు ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి. వాక్యం ద్వారా నువ్వు ఆదరించబడటమే కాదు, ఇక్కడ ఇంటున్న వాక్యం కానీ, నీ చేతిలో ఉన్నటువంటి వాక్యం చదివి కానీ, నీ జీవితంలో జరిగిన కార్యాలు కానీ ఇతరులకు నువ్వు చెప్పుట వలన నువ్వు బ్రతకడమే కాదు ఇతరులను కూడా బ్రతికిస్తావు, ఇతరులను కూడా బ్రతికిస్తావు, ఆదరిస్తావు. కనుక దేవుని వాక్యం ద్వారా, వాక్యము ద్వారా మనకు ఆదరణ వస్తుంది. అందుకని వాక్యాన్ని మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పగలవు ఒకసారి. నువ్వు అప్పుల ద్వారా ఆదరణ కోల్పోయావో, నిందల ద్వారా ఆదరణ కోల్పోయావో, అయిన వారు దూరం అవటం వలన
ఆదరణ కోల్పోయావో, కన్న బిడ్డలు సైతం నిన్ను పక్కన పెట్టినప్పుడు ఆదరణ కోల్పోయావో తెలీదు, కట్టుకున్న భర్త విడిచిపెట్టినప్పుడు ఆదరణ కోల్పోయావో తెలీదు, భార్యని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఆదరణ కోల్పోయావో నాకు తెలీదు, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు అనాదిగా ఉండి ఆదరణ కోల్పోయావో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యము మాత్రం నిన్ను ఆదరిస్తుంది, ఆదరిస్తుంది. నీ తల్లి కంటే నీ తండ్రి కంటే ఎక్కువగా ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే